चित्तूर जिल्ला कुप्पम तंबिगानपल्लिलो विद्युत तीगलु तगिली अंतिम यात्रलो पाल्गोन्नटुवंटि मुग्गुरु मृत्युवात पड़िनटुवंटि घटन इप्पुडु राष्ट्रव्याप्तंगा संचलनं रेकेत्तिस्तुंदि। ఈ నేపథ్యంలోనే ఆ మృతుకి సంబంధించినటువంటి ఆ ముగ్గురు మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు రోదన మనం కూడా తెలియజెప్పలేనటువంటి పరిస్థితుల్లో దయనీయంగా మారిందని చెప్పుకోవచ్చు। ఎందుకంటే ఒక మహిళ మృత్యువాత పడింది అనగానే కూడా తమ బంధువర్గమంతా కూడా అక్కడికి చేరుకున్నారు। వాళ్ళ అంత్యక్రియల్లో ఎంతో బాధతృప్త హృదయాలతో పాల్గొనేటువంటి నేపథ్యంలోనే ఒకసారిగా ఆ శ్మశాన వాటికి వెళ్ళేటువంటి మార్గంలో ఆ విద్యుత్ తీగలు తగడంతో కూడా మరో ముగ్గురు మృతివాత పడినటువంటి నేపథ్యంలో మృతుల్లో ఒకరైనటువంటి తిరుపతిరావు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు రోదనని మనం కళ్ళారా చూస్తున్నటువంటి పరిస్థితి అసలు ఏంటి వాళ్ళ బాధల్ని అసలు ఏం జరిగింది అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। వాళ్ళ బాధల్ని కూడా నిజంగానే తెలియజెప్పేటువంటి ప్రయత్నం అయితే ఆర్టీవీ చేస్తుంది। ఇక అసలు మా ఏం జరిగింది మా ఏం జరిగింది చెప్పండి। అక్కడ శ్మశానానికి ఎత్తుకెళ్ళాం అమ్మ పాడి ఆడపోయినప్పుడు పైన కరెంట్ లైన్ ఉందంట అది చూసుకోలే ఎవరు ఈగ తేరు కట్టుకొని పోయారు చూడు అది మొత్తం ఇనుములోనే చేసి ఉన్నారు ఈ ఇనుము తేరు దాని మీద తగిలి చాకు కొట్టింది పల్లకి చాకు కొట్టి పడిపోయారు అట్నే అక్కడే చనిపోయారు ముగ్గురు ఎవరు చూసుకోలేదు అంటే ఇంత మంది ఎవరు చూసుకోలేదు అయ్యా మనం చూసుకుంటే మా అట్టే వదులుకుంటాం అయ్యా మా పిల్లలు మా చనిపోయినటువంటి తిరుపతిరావు మీకేమవుతుంది నా తమ్ముడయ్యా ఒక్కడయ్యా నా తమ్ముడయ్యా మా అమ్మ నాన్న వల్ల నాకు ఉన్నారు ఒక్కడయ్యా ఒక్క తమ్ముడయ్యా నలుగురితో పుట్టానయ్యా తమ్ముడు చెల్లెలు వెళ్ళిపోయారయ్యా వాడు ఒక నన్ను ఒకటి మెడ్రాస్ లో వచ్చా గుంటూరులో ఉండదయ్యా నన్ను వాడు కూడా వెళ్ళిపెట్టి వెళ్ళిపోయాడయ్యా నాకు వల్ల నాన్న అది అయిపోయినయ్యా నా తమ్ముడే నా కుప్పల్లో గౌరీ మిండా సూతిలో నేను రోడ్లో ఉన్నానయ్యా నా తమ్ముడా నన్ను వెళ్ళిపెట్టి వెళ్ళిపోయాడయ్యా ఏం జరిగిందమ్మా అంటే అక్కడ జరిగినప్పుడు మీ తమ్ముడితో సహా ఇంకో మరో ఇద్దరు కూడా చనిపోయారు అయ్యా మా ఆయన వాళ్ళ బాబాలు మేనమామ అయ్యా ఆయనకు కూడా 42 3 వయసు ఉంది చిన్న వయసు అయ్యా ఒక కొడుకు అయ్యా పిల్లగాడు కూడా 10 చదివేదయ్యా ఆయన ఈయన ఇంకో పిల్లగాడు ఇక్కడ ఏ ఉండేదయ్యా ఆయన ముగ్గురు అక్కడే ప్రాణం పోయిందయ్యా అక్కడ మూలాలందరిని తీసుకొని అందరూ అడుగుతున్నాయి ఇంతమంది పాల్గొంటున్నటువంటి పరిస్థితుల్లో ఆ కరెంటు తీగలు ఎవరు గమనించలేదా ఏం జరిగిందమ్మా అసలు ఏం అయ్యా మాకు తెలియదు అయ్యా మేము దూరం దూర పోలో వచ్చానయ్యా మాకు తెలియదయ్యా వాళ్ళు తీసుకెళ్ళారయ్యా తీసుకెళ్ళినప్పుడు కరెంట్ షాక్ కొట్టింది అంట అందరు తగలపడ నలుగురు మాత్రం పడిపోయారు ఆడే నలుగురు ఆడే పడిపోతే నలుగురు వీళ్ళు ముగ్గురు అక్కడ చచ్చిపోయారు చచ్చిపోయారయ్యా ఏం జరిగిందమ్మా అసలు తేరు ఎత్తుకోపోయినారు కదా నిన్న ఆడక పాటలు ఎత్తుకుపోయి గుంత తవ్వినారు కదా ఆ తాళకు చుట్టుతారు కదా 3 చుట్లు ఆ తాళ చుట్టేనప్పుడు పైన కరెంటు కమ్మము తగిలింది తగిలిన పాటలే వాళ్ళు వేసి అదిమేసింది అది తేరు మరి అంత కిందకు ఉండొచ్చమ్మా అంటే మామూలుగా మన ఊర్లో కానీ ఎక్కడైనా కూడా చాలా పైకి ఉంటుంది కదా ఎక్కడైనా పైకి లేదండి మీరే పోయి చూడండి ఆ సేన దిగులో ఉంది ఆ వైరు అదే తగిలిండి అది తగిలిదా మనసులకు ఎబ్బటి అయింది లేకపోతే వాళ్ళ ప్రాణం పోయేది కాదు వాళ్ళ కోయిది గుంతుకు చుట్టమండ్రి 3 చుట్లు ఒకే చుట్టుదా చుట్టింది వాళ్ళు ఒకే చుట్ల కరెంటు ఇది తగిలిపోయింది వాళ్ళు అట్నే ముగ్గురిని ఆ పాటలేనే ముగ్గురు ఆ పాటలే ఆడిని అవుట్ ముగ్గురికి మీ ఊపిరే లేదు ఎత్తుకోపోయి ఆంబులెన్స్ ఇప్పుడు గుంటూరు నుంచి వచ్చారని చెప్తున్నారు ఎక్కడైనా కూడా అంటే మీ ఊర్లో కానీ ఎక్కడైనా కూడా ఈ తీగలు ఇంత 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 తీగలు కింద కొనడం కానీ ఎక్కడైనా ఈ ఊర్లో దా సోతున్నాము ఏ ఊర్లో మరి కింద పెద్ద లైన్ అది చిన్న లైన్ కూడా కాదు ఎవి లైన్ పోతుంది అంత సాకొట్టి అట్నా పురుగులు రాలినట్టు రాలిపోయారు అది చూడాలి కదా ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా చూసి చెప్పాలా లేదా ఇప్పుడు 3 ప్రాణాలు పోయినాయి ఎవరు ఇచ్చేది ఆ పిల్లలకి ఎవరు బదులు చెప్పేది చెప్పండి చిన్న పిల్ల ఎంతే ఉంది వాడికి ఒక ఆడపిల్ల ఈ అబ్బాయి కూడా చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఉన్నారు ఎవరు బదులు చెప్పేది మాకు ఈ ఊర్లో తమిళని తెలుగు తెలియదు మేము మెడ్రాస్లో నుంచి వచ్చాం వాడు సవానికి ఇక్కడ సాగుకి వచ్చాడు గుంటూరులో నుంచి అందరూ ఒక్కొక్క చోట్లో నుంచి వచ్చి ఇక్కడ కలిసే వాళ్ళమే మొత్తం మా ఏమని ఏం కోరుతున్నారు ప్రభుత్వాన్ని కానీ ఏది కానీ
దర సేమనయ్యా మా తమ్ముడయ్యా 5 సంవత్సరాల పిల్లయ్యా పిల్ల ఏం పని కలదయ్యా వడాలడు కొర ఏం పని కలదయ్యా పిల్లం కూడా వడ అక్కడే కూలి నాడు చేసుకుని బతుకున్నాడయ్యా మా తమ్ముడు కొద్ది సాయం చేయనయ్యా మా తమ్ముడు గుండరు తీసుకెళ్ళి చేర్చాలయ్యా ముందు అది చనిపోయినటువంటి మహిళా రాణియమ్మ అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి ఈ తిరుపతిరావు ఎవరైతే ఉన్నారో ఇతంతో సహా మరో ఇద్దరు మృతివాత పడినటువంటి సంఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ మృతికి సంబంధించి పూర్తిగా కూడా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే అని చెప్పు కూడా ఇటు చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి బంధువులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితిని మనం కళ్ళారా చూసాం. వాళ్ళ మాటల్లో కూడా విన్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా అంటే చనిపోయినటువంటి రాణియమ్మకు సంబంధించి తాము దూర బంధువులు కావటంతో ఆమె కూడా ఇటు బంధువర్గము ఎక్కడ కూడా అంటే సొంత కొడుకులు వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళెవరూ ఈ అంత్యక్రియల్లో పాలు పంచుకునేటువంటి క్రమంలో తాము పాలు పంచుకోవాలి అని చెప్పి అక్కడ నుంచి రావడం జరిగింది. గుంటూరు నుంచి ఒకరు వస్తే చెన్నై నుంచి మరొకరు రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఈ విధంగా విషాద ఛాయలు అనుకున్నటువంటి ఘటన అయితే ఉంది. నిజంగానే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పి కూడా చాలా తీవ్రంగా ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూనే తమకు ఖచ్చితంగా న్యాయం చేకూరాలని చెప్పి కూడా ఈ మృతుల తరపు బంధువులు అయితే మాత్రం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చిత్తూరు జిల్లా కుప్పం రూరల్ ఎలక్ట్రిసిటీ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి శాఖ అధికారుల నిర్లక్ష్యానికి ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఏదైతే మృతదేహాన్ని శ్మశాన వాటికి తరలించేటువంటి క్రమంలో అంతిమయాత్రలో పాల్గొన్నటువంటి వీళ్ళు పాడమోస్తూ శ్మశాన వాటికలో రౌండ్స్ వేస్తున్నటువంటి క్రమంలో ఆ పాడ విద్యుత్ తీగలకు తగలడంతో కూడా ముగ్గురు అక్కడికక్కడే నేలకూరినటువంటి ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతము కుప్పం తంబిగానిపల్లి శ్మశాన వాటికలో నేనున్నాను. అసలు ఏం జరిగిందనేటువంటి విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాణియమ్మ అనేటువంటి ఓ మహిళ, దాదాపు 62 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి మహిళ, తీవ్ర అనారోగ్యంతో మృతి చెందింది. ఆమెకి బంధువర్గాలు ఇద్దరు దాంతో ఈ అంత్యయాత్రలో పాల్గొనగా మరో వ్యక్తి మృతివాత పడినటువంటి మరో వ్యక్తి అయితే మాత్రము ఆమె బంధువు కాదు, మరేవి కాదు. అయితే ఈ చనిపోయినటువంటి కార్యక్రమంలో పాల్గొననేటువంటి ఓ ఉత్సాహంతో ఆయన కూడా రావడం జరిగింది. వచ్చినటువంటి ఘటనలో భాగంగా ఇక్కడ మృత్యువు వాళ్ళు వెంట పడుతుంది అని కూడా వాళ్ళకి తెలియనటువంటి క్రమంలో ఎంతో ఘనంగా ఇంటి దగ్గర నుంచి కూడా రాణియమ్మ మృతదేహాన్ని తీసుకొని వచ్చినటువంటి వీళ్ళు ఒకసారిగా శ్మశాన వాటికి చేరుకున్నారు. రాణియమ్మకి అప్పటికే తీసి రెడీగా ఉంచినటువంటి గొయ్యిలో ఇంకా దహనక్రియలు చేసేటువంటి క్రమంలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి 11 KV విద్యుత్ తీగలు వేలాడుతున్నటువంటి పరిస్థితిని మనం కళ్ళారా చూస్తున్నాం. ఏదైతే 26 ఫీట్ల పోల్ ఉండాల్సినటువంటి క్రమంలో దాదాపు 6 ఫీట్స్ లోపలికి వెళ్ళినప్పటికీ కూడా 20 ఫీట్స్ నుంచి 19 ఫీట్స్ వరకు కూడా తీగలు గాలికి వేలాడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మనం స్వయంగా చూస్తున్నాం, నేను ఇక్కడ మీకు చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. దాదాపు ఒక 9 ఫీట్స్ కూడా లేనటువంటి విద్యుత్ వైర్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. శ్మశాన వాటికి తీసుకొని వచ్చేటువంటి రాణియమ్మ మృతదేహాన్ని వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి క్రమం అయితే మనం ముందుగానే తెలియజెప్పాం. ఏదైతే ఇటు పాడిని వీలుకున్నటువంటి సాంప్రదాయ బద్ధంగా అయితే మాత్రం ఒక గోపురం ఆకారంలో చేయించుకోవడం జరిగింది. అయితే దాన్ని వెదురు కొమ్మలతో కాకుండా రెడీమేడ్గా ఉండేటువంటి ఐరన్ రాడ్స్కి సంబంధించినటువంటి ఓ పాడిని వాళ్ళు తీసుకురావడం జరిగింది. దాంతోనే రాణిమ్మ మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఆ అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి ఈ 4లో ముగ్గురు కూడా పాదరక్షలు ధరించలేదు. ఆ ముగ్గురు ఇటు రాణియమ్మ మృతదేహాన్ని ఏదైతే మనం ఉండేటువంటి ఇదే స్థలంలో ఖననం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా సాంప్రదాయబద్ధంగా తిరగాల్సినటువంటి 3 చుట్లు తిరిగేటువంటి క్రమంలో మొదటి చుట్టులోనే ఈ విద్యుత్ తీగలు ఒక్కసారిగా కూడా వాళ్ళకి ఆ పాడికి తగలడం జరిగింది. ఆ పాడ పూర్తిగా కూడా ఐరన్తో చేసి ఉండటంతో వాళ్ళందరికీ కూడా విద్యుత్ ఘాతకానికి గురయ్యారు. ఒక్కరు మాత్రం పాదరక్షలు ధరించడంతో ఆయన మాత్రం పూర్తిగా అతనికి విద్యుత్తు సరఫరా జరిగి అతను కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి పరిస్థితి అయితే ఉంది. పక్కనున్న మరో 4 కూడా విద్యుత్ షాక్ తగిలినట్టుగా కూడా మనకు సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి 3 పూర్తిగా కూడా ఇదే స్పాట్లోనే మృత్యువాత పడినటువంటి సంఘటన అయితే ఉంది. ఈ విషయంపై ఇప్పటికే కూడా ఇటు బంధువర్గాలే కాదు ఇటు తంబిగానిపల్లి ప్రజలు ఇటు ప్రతిపక్ష నాయకులు అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదే పదే కుప్పం రెస్కోకు సంబంధించినటువంటి అధికారులతో పాటు చైర్మన్ కూడా తమ గోడ్ని అన్ని విధాలా కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశాం. ఇటు శ్మశాన వాటికలోనే ఇదే పరిస్థితి కాదు, ఇటు పంట పొలాల్లో కూడా అదే పరిస్థితులు నెలకొన్నాయి.
రోజూ రద్దీగా తిరిగేటువంటి రోడ్లలో కూడా అదే పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విద్యుత్ తీగల కారణంగా చాలా వరకు మృత్యువాత పడుతున్నారు అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ కూడా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు తమ మొరని ఆలకించడం లేదు అనేటువంటి ఒక ఆగ్రహం అయితే మాత్రం ఈ కుప్పమే కాదు ఇటు చుట్టుపక్కల అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు అయితే మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.